బాగుంది. క్రితం మనము ఈ కాలనీలో 5 సంవత్సరాల నుంచి యోగా క్లాసులు నడిపిస్తున్నాం. దాంట్లో ఫస్ట్ రిజల్ట్ ఎంతమంది అనేది మన అన్వయ్య గారు చూస్తే, అన్వయ్య గారు మిస్సెస్ వాళ్ళు ఎంత మేము చూస్తే నాకు ఒకప్పుడు నడిచేది కాదు. ఈరోజు ఎంత వెయిట్ లాస్ కానీ మళ్ళీ ఎంగ్ అయిపోయారు ఇద్దరు. ఇక్కడ యోగా అయిన తర్వాత మా పార్క్ వచ్చి మాకు యోగా నేర్పించారు. మేము రెగ్యులర్గా కూడా యోగా చేస్తున్నాం. యోగా చేస్తున్నప్పటి నుంచి బాగా యాక్టివ్గా బాగా అందరూ కూడా పాల్గొంటున్నారు. సో యోగా కూడా మాకు బాగా అనిపిస్తుంది, అందుకని మేము రెగ్యులర్గా కూడా చేస్తున్నామండి. మేము సుబ్రహ్మణ్య నగర్ కాలనీ ఉందండి, ఇక్కడ భవాని నగర్ పక్కన, పరిమళ నగర్ పక్కనే సుబ్రహ్మణ్య నగర్ కాలనీ ఉంది. ఆ పార్క్లో మేము రెగ్యులర్గా వాకింగ్ చేసుకుంటాం అన్నమాట. మధుసూదన్ గారు ఇక్కడ కంప్లీట్ చేయగానే మా దగ్గరికి రెగ్యులర్గా వస్తున్నారు. సో మేము రెగ్యులర్గా చేయడానికి కూడా కారణం ఆయనే. అంటే ఆయన వచ్చేసరికల్లా మేము గురుగారు వస్తున్నారని చెప్పి మేము ముందుగా స్టార్ట్ చేస్తుంటాం అన్నమాట. సో యోగా చేయడం వల్ల మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నాం అందరూ. సో ఎనర్జెటిక్గా వాకింగ్ రెగ్యులర్గా చేస్తున్నాం. సో అందరూ కూడా యోగా చేయండి, మేము కూడా చేస్తాం. ముఖ్యంగా మా మధుసూదన్ గారికి ధన్యవాదాలు అండి. కానీ మేము వాకింగ్ మొదలుపెట్టి గత 3 సంవత్సరాలు దాటి 8 సంవత్సరాల నుంచి వాకింగ్ చేస్తున్నప్పటికీ మాకు సార్ 2 సంవత్సరాలు పరిచయం అయింది. ఈ 2 సంవత్సరాల్లో గత డిసెంబర్ నుంచి మేము ఈ యోగా చేయటం మొదలైంది. అంటే ఆల్మోస్ట్ 7 మంత్స్ అయింది మేము మొదలుపెట్టి. ఇప్పుడు నియర్లీ 10 to 12 మెంబర్స్ ఉంటాం. డైలీ 10 మెంబర్స్ అటెండ్ అవుతూ ఉంటారు. కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల 8 మంది అయినా అటెండ్ అవుతారు. మినిమం 8 మందితో మేము యోగా స్టార్ట్ చేశాము. యోగా చాలా రెగ్యులర్గా జరుగుతుంది. కానీ మాకు జరిగిన అరగంట కూడా చాలా బాగా చేయించి సార్ అందరూ కూడా మా రాజు చెప్పినట్లు యాక్టివ్గా తయారు చేశారు. అందరూ కూడా బాగా ఉన్నారు, ఆరోగ్యం కూడా మంచిగా ఉంది. కాబట్టి సార్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్థానాన్ని మేము నిలబెట్టామండి, అది మా రామకృష్ణ గురువు గారికే దక్కింది. వారికే మేము పాదాభివందనం చేస్తున్నాం. వెల్ఫేర్ అసోసియేషన్లో మన రఘు గురు గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి యోగాకు వెళుతూ ఉన్నాను. ముఖ్యంగా లేట్ అందరికీ కూడా, గురువులకి సాధకులకి అందరికీ కూడా గురి పౌర్ణమి శుభాకాంక్షలు లేటుగా తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా డైలీ ఉదయాన్నే ఏదైతే మనం అలారం పెట్టుకుని ఉదయాన్నే లేస్తుంటామో, స్టార్టింగ్లో అలారం పెట్టుకుని లేస్తుండేవాడిని, తర్వాత రాను ఏమైందంటే మన బాడీనే ఆటోమేటిక్గా అలారం లాగా పనిచేస్తూ అదే టైంకి ఆటోమేటిక్గా 4:30 ఎగ్జాక్ట్లీ నేను లేవటం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఉదయాన్నే లేచి మనం ఒక ఈ 1.5 అవర్ కనుక మనం ఉదయాన్నే వెచ్చించి చేసుకోవటం వల్ల మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి చిన్న చిన్న సమస్యలు అనేవి చాలా దూరం అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే 1.5 అవర్ ఉదయాన్నే మనం కేటాయించినందువల్ల ఆ రోజంతా కూడా మనకి చాలా ఉత్సాహంగా, చాలా హ్యాపీగా, బాడీ అంతా కూడా తేలికగా అల్కాగా ఉంటూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న సమస్యలు మనం రాకుండా ముందుగా మనం నివారించుకుంటాం. ఏదో సమస్య వచ్చిన తర్వాత మనం వెళ్ళి హాస్పిటల్లో వెళ్ళి చూపించుకోకుండా బిఫోర్ మనం ప్రివెంటివ్గా చేసుకోవడం వల్ల మనకి చాలా ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి నాకు ముఖ్యంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నేను కమలనగర్ నుంచి వచ్చానండి, కమలానగర్ శిబిరం నుంచి వచ్చాను. ఫస్ట్ రామకృష్ణ సారు స్టార్ట్ చేశారు, 10 ఇయర్స్ నుంచి నడుస్తుందండి అక్కడ. తర్వాత రవి సారు కంటిన్యూ చేస్తున్నారు, మేము మాత్రం డైలీ వెళ్తున్నామండి. సారు కూడా ఎంత వర్షం పడని ఏది పడని ఒక్కరున్నా ఇద్దరున్నా వచ్చి క్లాస్ తీసుకుంటారండి. మేము కూడా వెళ్తామండి. ఇప్పుడు కాళ్ళ నొప్పులు అవన్నీ ఏం లేవు, తగ్గిపోయినాయండి. బాడీ అంతా బాగుంటుంది. రేపు చేస్తామన్న పని కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోగలుగుతున్నామండి. ఇప్పుడు యోగా చేసిన నుండి చాలా నిద్ర పడుతుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటున్నామండి. వేరే వాళ్ళు కూడా అందరు అడుగుతారు, ఏంటి అంటే నువ్వు ఇలా ఎంత యాక్టివ్గా చేస్తావు అది ఇది అని అడుగుతారు. అంటే ఏం లేదమ్మా, నేను చేసేది ఏం లేదు, యోగా మాత్రం కంటిన్యూ చేస్తున్నాను. ఆహార నియమాలు కూడా కరెక్ట్ పాటిస్తాను, అంతేనమ్మా అని చెప్తాను. యోగ ప్రశిక్షకగా వా భాయ్ బను మే యోగా మే బహుత్ పహలే బహుత్ పీడిత్ థా అస్థమా సే తో మే స్టేట్ గవర్నమెంట్ కి సర్వీస్ కర్తా థా. मैं 45 वर्ष की एज में कम से कम मैं बहुत परेशान था. मैंने सोचा कि मैं 58 साल में पूरी नहीं कर पाऊंगा सर्विस, इसके पहले ऊपर चला जाऊंगा. तो प्रथम जब
बाबा रामदेव के योग प्रशिक्षण से लोग शिक्षा प्राप्त करके बाहर प्रचार के लिए निकले, उनसे मेरा संपर्क हुआ, तब से मैं योगा में मतलब उनके कथनानुसार योगा करना शुरू कर दिया। उससे मुझे 60 साल नौकरी पूरी कर दिया और आप इस वक्त में 68 साल की उम्र है अब आपके सामने उपस्थित हूँ। योगा एक ऐसा आदमी के लिए बहुत ही महत्वपूर्ण है क्रिया है जिसके करने से आदमी का आयु में वृद्धि होती है। और क्या कहना।